వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతే దాడులు నిర్వహిస్తున్నారో సో వీటిపై మనతో మాట్లాడడానికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సో బాలాజీ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ చెప్పండి సో ఇప్పటివరకు ఎన్ని మీరు ఎన్ని రైడ్స్ రైడ్ చేశారు ఎన్ని సీజ్ చేశారు అంటే ఏం చెప్తారు సార్ ఇది ప్రస్తుతం సుమారు ఏప్రిల్ మిడ్ని మిడ్ నుంచి స్టార్ట్ అయిందండి ఒక టాస్క్ ఫోర్స్ని కమిషనర్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ వారు కమిషనర్ జిహెచ్ఎంసి కలిసి ఒక కొంచెం డిఫరెంట్ ప్లాన్ చేశారు టాస్క్ ఫోర్సులు మీకు గాడ్ల కొత్త కాదు కానీ దీన్ని ఏంటంటే బాగా కాన్ఫిడెన్షియల్గా చేయాలి అన్ని కేటగిరీ ఆఫ్ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్ని కవర్ చేయాలి తదనుగుణంగా ఏంటంటే వారికి ఏ ఈ ప్రజలకి మంచి మెసేజ్ ఏమి తప్పులు జరుగుతున్నాయి హోటల్స్లో అని అలాగే హోటలీర్స్ కూడా రెక్టిఫై తప్పు కొన్ని హోటల్స్లో జరిగిన తప్పులు వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా తెలుసుకుని రెక్టిఫై చేసుకుని మంచి సర ఫుడ్ సరఫరా చేస్తారని ఆరోగ్యకరమైన ఫుడ్ సరఫరా చేస్తారనే ఉద్దేశంతో ఓ టాస్క్ ఫోర్స్ సెటప్ చేశారు ఇప్పుడు దా అందులో ఆ మిడ్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు వందకు పైగా వంద నూట ఇరవైకి పైగానే చేశారు అందులో మేజర్ మైనర్ వయలేషన్స్ పట్టుకున్నాయి ఇప్పటి వరకు ఒక డెబ్బై దాకా మేము లిస్ట్అవుట్ చేసాం అందులో సిక్స్త్ ఆఫ్ మే వరకు ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకుని ముందు అట్లలో ఇరవై నాలుగు ఇట్లకి కొంచెం ఎక్కువగా వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి అని కేసులు ఫైల్ చేయడం కూడా జరిగిందండి కేసులు మూడు రకాలుగా ఉంటాయి ఏంటంటే ఒకటి అన్సేపు రెండు సబ్స్టాండర్డ్ మూడు మిస్బ్రాండెడ్ ఇది ఏ చట్టం పరిధిలోకి వస్తుంది అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ లెవెన్లోకి వస్తుంది ఈ రూలు ఇందులో ఉన్న రూల్స్ కానీ చట్టం కానీ ఎవరైనా ఫోన్లో నెట్లో చూసుకోవచ్చు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఈ అంత ట్రాన్స్పరెన్సీ ఏంటంటే ఇందులో ముందుది ఫస్ట్ది అన్సేఫ్ అంటే ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగేది అంటే ఉదాహరణకి బిర్యానీలో కలర్ ఉన్న చికెన్ సిక్స్టీ ఫైవ్లో ఉన్నా గోబీ సిక్స్టీ ఫైవ్లో ఉన్నా తయారు చేసి అంటే ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్లో ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్లో ఓన్లీ కేజీకి హండ్రెడ్ పీపీఎం బిలో ఉండాలండి కలర్ ఈ ఈ నేను చెప్పిన బిర్యానీ కానీ సిక్స్టీ ఫైవ్ కానీ కూరల్లో కానీ ఎందులోని అట్రాక్షన్ కోసం కలర్ వేస్తే అది అనసేపు వస్తుంది అది ఖచ్చితంగా కోర్టుకి వెళ్తుంది కోర్ట్ అంటే మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో ఒక స్పెషల్ కోర్ట్ ఉంది దీనికి ఫుడ్ కేసులకి పోస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది యాజ్ ఆన్ టుడే ఇలాంటి కేసులు రెండు వందల తొంభై ఏడు రన్నింగ్ అవుతున్నాయి రన్ అవుతున్నాయండి రెండో కేటగిరీ తక్కువ రకం పదార్థాలు అంటే నాసి రకం పదార్థాలు ఇప్పుడు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు లేకపోతే టీ పౌడర్ ఏదైనా ఉందనుకోండి అందులో దానికి ఒక ప్రతి పదార్థానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది నేను చెప్పిన చట్ట ప్రకారం ఆ చట్టంలో ఆ స్టాండర్డ్స్ కంటే తక్కువ అంటే పుచ్చిపోయిన పప్పులో లేకపోతే నాసి ఒక బాగా పంటలు పండేటప్పుడు బాగా పాడైపోయిన పప్పులు అలాంటివి ఏదైనా జరిగినా లేకపోతే అందులో ఇంకా తక్కువ రకం పప్పులు కలిపి అమ్మినా ఏదైనా ఆ స్టాండర్డ్ లేకపోతే నాసిరకం పదార్థాలు ఏది అమ్మినా సబ్ స్టాండర్డ్ కింద వస్తుంది అది సంబంధిత జిల్లా కలెక్టర్ వారి దగ్గర జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వారి దగ్గర మేము కేసు ఫైల్ చేస్తాం అలాంటివి మన కట్ ఆఫ్ డేట్ జూన్ సిక్స్ దాకా తీసుకుని ఇరవై నాలుగు కేసులు ఈ టాస్క్ ఫోర్స్ స్టార్ట్ అయినాక ఇరవై నాలుగు కేసులు నేను సాయంత్రం దాకా ఫైల్ చేయటం జరిగింది అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకొక పదిహేను కేసులు ఎన్నో ఉన్నాయి అవి కూడా ఒక పది ఒక టూ త్రీ డేస్లో వేసిస్తాం దానికి కొంచెం లీగల్ ప్రొసీజర్ ఉంటుంది అంత కాబట్టి టైం తీసుకోవాల్సి వస్తుంది అవి ఈ నాసిరకం పదార్థాలు అమ్మటం వల్ల వచ్చి నాసిరకం పదార్థాలు అమ్మటం కనుగొంటే ఈ సబ్ ఈ ఎడ్యుకేషన్ కేసు అదనపు కలెక్టర్ గారి దగ్గర వేస్తే వారి చట్టం ప్రకారం ఐదు లక్షల వరకు పెనాల్టీ వేసే అధికారం అదనపు కలెక్టర్ గారికి ఉంది అందులో మ్యాక్సిమం ఫైన్ వేస్తారండి దాని తీవ్రతను బట్టి మూడోది మూడోది మిస్బ్రాండెడ్ మిస్బ్రాండెడ్ అంటే ఒక ఒక టీ పౌడర్ ఉంది దానికి లే సీల్డ్ ప్యాకెట్ ఏదైనా సరే మిస్ బ్రాండెడ్లోకి వస్తుందండి సీల్డ్ కవర్ సీల్డ్ ప్యాకెట్ కానీ సీల్డ్ టిన్స్ కానీ సీల్డ్ బాటిల్స్ కానీ లేబుల్లో మీద డిక్లేర్ చేసిందే మాత్రమే లోపల ఉండాలి లేబుల్లో డిక్లరేషన్ చేసినవి లోపల లేకపోయినా లోపల ఉన్న పదార్థాలు లేబుల్లో డిక్లరేషన్ చేయకపోయినా మిస్ బ్రాండెడ్ వస్తుంది అది కూడా అదనపు కలెక్టర్ గారి దగ్గర ఎడ్యుకేషన్ అనే కేసుకెళ్తుంది అది కూడా మాకు వారికి మూడు లక్షల దాకా చట్ట ప్రకారం ఫైన్ వేసే అధికారం ఉన్నది ఇలాంటి మూడు మూడు రకాలైన కేసులు అయితే చేస్తున్నాం ఇంకొకటి ఎఫర్ట్స్ ఏం చేస్తున్నాం అంటే ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ముందుగా ఒక ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఫ్రెండ్లీ చట్టం ముందు ఒకసారి చెప్పి చూసి తర్వాత చర్య తీసుకోమంటారు అంచేత ఏంటంటే మేము నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొన్ని అసోసియేషన్లతో కలిపి సిటీలో కొన్ని హోటల్ ప్రతి హోటల్ నుంచి ఒక సూపర్వైజర్ అండి కొంచెం పర్మనెంట్గా పనిచేసే సూపర్వైజర్ రావాలి ట్రైనింగ్ తీసుకొస్తాం మేము ట్రైనింగ్ తీసుకొచ్చి చట్టంలో ఏం చేయాలి ఏం చేయకూడదు మిగతా మామూలుగా కూడా హౌ టు మెయింటైన్ కిచెన్ స్టోర్ రూమ్ క్లీన్లీనెస్ యుటెన్సిల్స్ క్లీన్లీనెస్ వెంటిలేషన్ మొత్తం అంతా ట్రైనప్ చేస్తాం అతను వెళ్ళి ఆ హోటల్లో మిగతా ఆ అంత బాధ్యత అయినా చూసుకోవాలి అలాగా మన ప్రతి హోటల్ నుంచి కూడా ఒక మనిషిని ఒక సూపర్వైజర్ని ట్రైనప్ చేయాలని ఒక ఉద్దేశం అలాగే మన మహానగరంలో ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ చాలామంది చాలా వేల మంది ఉన్నారు కదా వాళ్ళకు కూడా రెగ్యులర్గా నెలకి నాలుగైదు వందల మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఇలాగా వాళ్ళలో కొంచెం చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అంటే ఈ ఇది ఏవైతే దాడులు మీరు చేస్తున్నారో ఇది కంప్లైంట్ రూపంలో వస్తుందో మీరు లేకపోతే రెగ్యులర్గా మీరు వెళ్ళి ఇలా చెకప్ చేయడంతో మీకు ఇవి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది కంప్లైంట్ అని కాదు ఇంకోటి కాదు కంప్లైంట్ది ఎలాగో చూస్తామండి నేను చెప్పాను ఇందాక మీకు కంప్లైంట్ది కంప్లైంట్ ఉంటే టూ జీరో ఫోర్ జీరో టూ ఆల్ వన్స్ కానీ మా ట్విట్టర్స్ కానీ ఏఎఫ్సి జిహెచ్ఎంసీ కానీ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ట్విట్టర్ కానీ కమిషనర్ జిహెచ్ఎంసి వెబ్సైట్ కానీ ట్విట్టర్ కానీ దేనికి మీరు చేసినా మాకు వచ్చేస్తుంది దానికి ఒక నెంబర్ ఇస్తారు రిజిస్టర్ అవుతుంది దాన్ని ఎలా చూస్తాం ఇది అలా కాదండి స్పెషల్ కాన్సెప్ట్ ఇది ఏంటంటే ఇన్స్పెక్టర్కి తెలీదు మాకు తెలీదు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి కూడా తెలియదు కమిషనర్లు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఇద్దరు కలిపి వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే ఈ అన్ని కేటగిరీలని కవర్ చేయాలి ఏ ఎక్కడ తప్పు జరుగుతున్నదో ప్రజల్లోకి వెళ్ళాలి ఆ తప్పులు నివారించాలి హోటల్స్ చేయకూడదు పబ్లిక్ కూడా ఎలా కంప్లైంట్ చేయాలి ఈ తోపుడు వాళ్ళు వాళ్ళు కూడా ఏమేమి తెలుసుకోవాలి మెయిన్ టార్గెట్ చేస్తున్న కూడా పెద్ద పెద్ద హోటల్స్కే కదా మీరు స్ట్రీట్ విండోస్ చూసుకుంటే ఏదైతే వాళ్ళు ఆడిన వాడిన ఆయిలే మళ్ళీ వాడుతుంటారు టూ టైమ్స్ త్రీ టైమ్స్ సో అది వా అవి చూసుకుంటే ఇవే పెద్ద మేజర్ ఇన్సిడెంట్స్ కదా మీరు పెద్ద పెద్ద హోటల్స్లో రైడ్స్ చేసుకున్న కానీ చిన్న చిన్న హోటల్స్లో మేజర్గా జరుగుతున్నాయి కదా అందుకేనండి ఇప్పుడు మాకు ఒక స్టే మొబైల్ వ్యాన్ మొబైల్ ల్యాబరేటరీ కూడా ఉంది మొబైల్ లాబరేటరీని తీసుకెళ్తాం ప్రతిరోజు రోజు అది ముప్పై రోజులు తిరుగుతూనే ఉంటుంది ప్రతి ఏరియాలో మొత్తం సిటీ అంతా కవర్ చేయాలనే ఉద్దేశంతోనే ముప్పై రోజులు ముప్పై సర్కిల్ తిప్తాం మళ్ళీ ముప్పై ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్తుంది లేదంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది ఆ ఏరియాలో ఏ ఒక నలభై మంది యాభై మంది స్ట్రీట్ ఫుడ్ వెండార్స్ ఉన్నారనుకోండి అక్కడికి వెళ్ళి ఆ వెహికల్ స్పాట్లోనే ఇద్దరు ముగ్గురు దగ్గర అందరినీ సమావేశపరిచి అక్కడున్న స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అని అందరినీ సమావేశం వచ్చి బాబు ఆయిల్కి మీరు చెప్పిన ఆయిల్ ఏంటంటే బాగా మరగబెడితే కొంతవరకు టోలా పోలార్ టోటల్ పోలార్ రోడ్ టీపీసీ అని ఉంటుంది దానికి దగ్గర మా దగ్గర మిషన్ ఉంటుంది మిషన్ పెట్టి చూపెడతాం ఇది ఇరవై ఐదు లోపలనే ఉండాలి బాబు ఇరవై ఐదు దాటితే దీంట్లో అన్ని విష పదార్థాలు రిలీజ్ అవుతాయి తద్వారా ప్రజలకి హెల్త్ మంచిది కాదు ఆరోగ్యం దేబది అంటుంది ఇలాగ మళ్ళీ కానీ వాడినట్టయితే మీలో ఎవరు వాడినా ఒక దగ్గర టెస్ట్ చేస్తాం ఎవరు వాడినా అదే కాదు అన్ని రెండు మూడు అక్కడ ఉన్న పదార్థాలు అన్ని టెస్ట్ స్పాట్ టెస్ట్ చేసి రిజల్ట్ కూడా వాళ్ళకే చూపెడతాం ఇలాగ కానీ చేసినట్టయితే చేసిన వాడి బండి మాత్రం తీసేవాడబడుతుంది దాద్వారా నీ యొక్క జీవన భృతి పోతుంది మళ్ళీ బండి పెట్టనేము ఎక్కడ సిటీలో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాం అని చెప్తాం సో ఏదైతే చిన్న చిన్న హోటల్స్కి మీరు ట్రైన్ చేయడం చెప్పడము ఓకే సో మీరు పెద్ద పెద్ద హోటల్స్ ఏదైతే రైడ్ చేస్తున్నారో సో అక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ షఫ్స్ ఉంటారు సో బైక్ కంటిన్యూస్ తీసుకురావడం జరుగుతుంది సో ఎందుకు వీళ్ళకి ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా వీళ్ళకి తెలియదు అంటారా ఇట్లా ఫుడ్ ఫుడ్ సేఫ్టీ ఇట్లా ఉండాలి సో అండ్ సో కిచెన్ ఇలా ఉండాలి అని మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి తెలుసు వాళ్ళకి కానీ ఏంటంటే చెఫ్ ఉద్యోగం చెఫ్ చేస్తున్నాడు స్టోర్ రూమ్ ఉద్యోగం స్టోర్ రూమ్ చేస్తాడు ఓనర్ గారు చూసుకోరు బిజినెస్ ఎక్కువైపోయి పా ఇది ఎక్కువైతే కాన్సంట్రేషన్ ఎప్పుడైతే తక్కువ చేశారు ఎవడ పనాలు చేసి ఒకరికొకరు కోఆర్డినేషన్ లేక దాన్ని ఒక మేము చెప్పినట్టు ఒక ట్రైన్డ్ సూపర్వైజర్ ఉండి అన్నీ చూసుకునేలాగా అంటే అతని ఉద్యోగం ఏంటంటే అందరూ సరిగ్గా చేస్తున్నారా లేదా చూసుకునేలా జిఎం అంటారు ఇంకొకళ్ళు అంటారు వాడు ఓన్లీ హాల్లోనే ఉంటారు కానీ లోపలికి వెళ్ళరు మేము మేము ఇప్పుడు చేసేది ఏంటంటే అందరూ కోఆర్డినేషన్గా ఉండాలి కిచెన్ ఈ పద్ధతిలో ఉండాలి స్టోర్ రూమ్ ఈ పద్ధతిలో ఉండాలి స్టోర్ రూమ్లో పదార్థాలు ముందు కొన్నాయి ముందు బయటికి రావాలి వెనక్కు కొన్నాయి వెనక్కి రావాలి అన్నీ ట్రైన్ అప్ చేస్తున్నాం అందరినీ ట్రైనప్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం కొంచెం టైం తీసుకుంటే అందరూ సెట్ అవుతారనే మా ఉద్దేశం సో ఓకే మీ కాన్సెప్ట్ బాగుంది సో ఏదైతే హోటల్కి వెళ్ళినప్పుడు రైడ్కి వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా రైడ్ చేస్తారు మీరు ముఖ్యంగా ఏమేమి దొరుకుతున్నాయి ఎక్కువ రైడ్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ కిచెన్ అండి ఈ ఒక ఇద్దరు ఇన్స్పెక్టర్లు కిచెన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు ఒకళ్ళో పార్ట్ ఓ పార్ట్ పార్ట్ టూ ఒకళ్ళు డైరెక్ట్గా స్టోర్ రూమ్ స్టోర్ రూమ్కి వెళ్తారు ముందు ఒకళ్ళు ఏమో అఫీషియల్గా రికార్డ్స్ చెక్ చేస్తారు లైసెన్స్ ఉందా లేదా మేము చూసినవి ఏంటంటే వెంటిలేషన్ సరిగ్గా ఉండదు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ సరిగ్గా ఉండవు ఎగ్జాస్ట్ బ్యాన్స్ మడ్డు పట్టేసి ఉంటాయి అది గీర్ తా ఉంటారు పాడి తయారు చేసిన పదార్థాలు మూతలు సరిగ్గా ఉండవు డస్ట్బిన్ తీసుకొచ్చి వండి దగ్గర తయారు చేసిన పదార్థం దగ్గర కింద పెడతాడు ఫ్రిడ్జ్లోనేమో నాన్ వెజ్ వెజ్ కలిపేసి పెడతారు నాన్ వెజ్ వెజ్ కలిపేసి ఉండకూడదు ప్లస్ కొంచెం రా మెటీరియల్ చికెన్ మటన్ ఎక్కువగా స్టోరేజ్ చేసినప్పుడు ప్రతి ఫ్రిడ్జ్కి డిజిటల్ రీడింగ్ మాకు కనపడాలి అది కనపడదు ప్లస్ ప్రతిదానికి సెమీ ఫుడ్డు కానీ మటన్ కానీ చికెన్ కానీ బెస్ట్ బిఫోర్ ఉండాలి ఎప్పుడు కొన్నావు ఎన్ని రోజులు ఏ డిగ్రీలో పెడతావు ఎప్పుడు దాకా యూజ్ చేస్తావు అలాంటిది ఏమీ లేకపోతే అన్ని వాళ్ళతోనే మేము డిస్ట్రాయ్ చేయించేస్తున్నాం కేసు కూడా ఫైల్ చేస్తున్నాం సో ఇప్పటివరకు ఎన్ని సీజ్ చేశారు ఎన్ని వాటికి నోటీస్ ఇచ్చారు అంటే ఏం చెప్తావు సార్ నోటీసులు సుమారు యాభై ఐదు వరకు చిన్న పెద్ద కనుక్కున్నామండి ఇంకా లిస్టు అప్డేట్ చేయాలి సుమారు ఒక నూట ఇరవై నూట పది దాకా ఇన్స్పెక్షన్ చేస్తే చిన్న పెద్ద వైలేషన్ కలిగిన ఒక యాభై ఐదు నుంచి డెబ్భై వరకు తెలియని ఆరో తారీఖు దాకా కటాప్ చేసుకుని ఇరవై నాలుగు కేసులు అయితే ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి దగ్గర ఫైల్ చేయటం జరిగింది మిగతా కూడా ఫైల్ చేస్తాం సో ముఖ్యంగా ఇంట్లో పెద్ద పెద్ద సంస్థలు ఏమున్నాయంటే ఏం చెప్తారు సార్ మీకు మొత్తం లిస్ట్ ఇస్తానండి మా ద్వారా మేము పర్మిషన్ లేకుండా మెయిన్ ఏది ఒకటి రెండు సీజ్ చేసినది ఏదైనా ఒక పెద్ద సంస్థ పేరు బిగ్ బాస్కెట్ ఉందా మనం రాత్రి సీజ్ చేసామండి దాన్ని సీజ్ చేయడానికి సీజ్ చేయటం అంటే అక్కడ ఎక్కువ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉన్నాయి అదే పెద్ద చాలా పెద్ద కంపెనీ మంచి అందరూ ఫుడ్ తీసుకుంటారు పాపం ఉద్యోగస్తులు ఫ్యామిలీ ఇద్దరు ఉద్యోగం చేసి వాళ్ళందరూ బయటకు వెళ్ళి తెచ్చుకోలేక వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు పొద్దున్నే తెచ్చి పెడతాడు అలాంటిది చాలా వరస్ట్ మెయింటెనెన్స్ ఉన్నది అక్కడ దాని ప్రకారం ఏం చేసామంటే అక్కడే స్పాట్లో లైసెన్స్ గ్యాన్ చేసి వాళ్ళని వాళ్ళ చేత మోయించేసాము ఇప్పుడు అది మళ్ళీ వాళ్ళు ఈ కమిషనర్ పర్మిషన్లు ఇద్దరు కమిషనర్ల దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే మళ్ళీ వెళ్తుంది దానికి ఈ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ పెట్టినందుకు వారికి కేసు కూడా ఫైల్ చేస్తాం సో గతంలో ఎన్నో దాడులు జరిగాయి బట్ కాకపోతే ఏంటంటే ఈ దాడులు ఎన్నో చూస్తుంటాం ఎన్నో సీజ్ అవుతుంటాయి కానీ ప్రజలది ఒక కోరిక ఏంటంటే ఏదో ఈరోజు దాడి జరుగుతుంది రేపు సీజ్ అవుతుంది ఎల్లుండి ముడుపులు ముడుతాయి మళ్ళీ ఐదు రోజుల్లో ఓపెన్ అవుతాయి అంటారు దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు పూర్వం పరిస్థితికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి ఎక్కడో ఏమో తప్పు జరిగిందని అంత వ్యవస్థలో అంతా తప్పు ఉందంటాం అంత కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా ఈ ఇప్పుడు ఒక దాడులకి పూర్వం దాడులకి చాలా డిఫరెన్స్ ఉంది ఏంటంటే ప్రతిదీ ఆన్లైన్ ఏది రిటర్న్గా మామూలుగా ఉండదండి స్పాట్ జీపీఎస్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంతో పాటు ఎక్కడికి వెళ్తున్నాడు ఏమి చేస్తున్నాడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అంతా రెడీ అంతా రికార్డ్ అయిపోతూ ఉంటుంది తప్పు చేసే ఆస్కారమే లేకుండానే గవర్నమెంట్ ఫుడ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్లు ఏం చేసినాయి అంటే ప్రతిదీ అంతా ఆన్లైన్ ఏం చెయ్యి నువ్వు మా ఈరోజు ఇప్పుడు చేసిన ఇన్స్పెక్షన్లు కానీ ఏది కానీ ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఈఓ గారికి వెళ్తుంది కమిషనర్ తెలంగాణకి వెళ్తుంది కమిషనర్ జిహెచ్ఎంసీకి వెళ్తుంది జోనల్ సిస్టమ్ సదరన్ స్టేట్స్కి చెన్నైలో ఉంది అక్కడికి వెళ్తుంది అందుకని ఎక్కడ తప్పు జరగటానికి ఆస్కారం లేకుండా వ్యవస్థను తయారు చేస్తున్నారు తయారు చేశారు కూడా అలాగే జరుగుతుంది ప్రస్తుతం సో చివరిగా మీరు ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా హోటల్స్కి కానీ ప్రజలకు కానీ ఏం సూచన ఇస్తారంటే ఏం చెప్తారు ప్రజలు నాణ్యత తగ్గిన పదార్థం హోటల్ సప్లై చేసిన శుభ్రత లేదని మీరు అనుకున్న లేకపోతే తిన్న తర్వాత ఏదైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్ అయినా పిల్లలకు కానీ మీకు కానీ ఇమీడియేట్గా మాకు నేను ఇందాక చెప్పిన నెంబర్లకి కంప్లైంట్ చేయండి అలాగే ఇంకా మా తరఫున ప్రజలకు సలహా ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కమిషనర్ జీహెచ్ఎంసీ నుంచి కమిషనర్ ఫుడ్ సేఫ్టీ నుంచి ఎక్కువగా కలర్ ఉన్న ఐటెమ్స్ని అట్రాక్ట్ అవ్వకండి కలర్ ఉన్న ఐటమ్ని తినటానికి మ్యాక్సిమం తగ్గించండి పిల్లలకి బ్రాండెడ్ హై బ్రాండెడ్ ఇండియాలో నేషనల్ బ్రాండెడ్ ఉన్న ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ కొన పెట్టండి మిత్ర మిగతా ఏమి డూప్లికేట్ కంపెనీలు పెద్ద కంపెనీల పేరు మీద ఉన్న ఏదో డూప్లికేట్ కంపెనీలు తక్కువ రకానికి వచ్చినాయి ఎట్టి పరిధిలోనే చేయొద్దు లూజ్ ఐస్ క్రీములు లూజ్ వ్యవహారాలు లూజుగా ఉన్న ఐస్ క్రీములు కొన్ని పదార్థాలు అవాయిడ్ చేయండి ఏ ఇందులో తేడా కనిపించినా మాకు ఫిర్యాదు చేయండి మేము తప్పనిసరిగా చర్య తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బాలాజయ్ గారు చెప్తున్నటువంటి ఏదైతే ఈ హోటల్స్లో కాకుండా నాణ్యతమైన ఫుడ్ తీసుకుంటే అందరు హ్యాపీగా ఉండాలని కోరుతున్నారు